మీకోసం వేమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వేమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఐటా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతగా నిధి చిలుమల నిలవడం జరిగింది. ఐటా యొక్క ఫుల్ ఫామ్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. సో ఈ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2019 మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో మహిళల సింగిల్స్ విజేతగా తెలంగాణ రాష్ట్రం యొక్క టెన్నిస్ ప్లేయర్ నిధి చిలుమల నిలవడం జరిగింది. సో దీనిలో రన్నరప్గా వచ్చేసి కర్ణాటక రాష్ట్రం యొక్క టెన్నిస్ ప్లేయర్ సోహా సాదిక్ నిలిచారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2019 మహిళల సింగిల్స్ విజేతగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిధి చిలుమల నిలవడం జరిగింది. సో దీంట్లో రన్నరప్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన సోహా సాదిక్. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2019 ఎక్కడ నిర్వహించారు? మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో మహిళల డబుల్స్ విజేతగా వచ్చేసి స్టావ్యా వైదేహి, వీరిద్దరి జంట మహిళల డబుల్స్లో విజేతగా నిలవడం జరిగింది. సో ఈ టోర్నమెంట్లో మహిళల డబుల్స్లో రన్నరప్గా వచ్చేసి హ్యుమైరా షేక్ అలాగే సారా యాదవ్ ఈ జంట దీంట్లో రన్నరప్గా నిలవడం జరిగింది. సో ఐటా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. ఈ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి ప్రవీణ్ మహాజన్. చాలా ఇంపార్టెంట్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ప్రవీణ్ మహాజన్. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2019 ఎక్కడ నిర్వహించారు? మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో మహిళల సింగిల్స్లో విజేత తెలంగాణ రాష్ట్రానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ నిధి చిలుమల, దీనిలో రన్నరప్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ సోహా సాదిక్. అలాగే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2019 మహిళల డబుల్స్లో విజేతలు వచ్చేసి శ్రావ్యా వైదేహి, ఈ జంట దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. సో దీంట్లో రన్నరప్ వచ్చేసి హ్యుమైరా షేక్ అలాగే సారా యాదవ్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటా పెంపు ఆర్డినెన్స్కి మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. సో మనం ప్రస్తుతం చూసినట్లయితే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి విద్యా ఉద్యోగ రంగాల్లో 14% రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 14% రిజర్వేషన్ని కాస్త 24%కి పెంచుతూ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇటీవల ఈ ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. సో ఈ ఆర్డినెన్స్ని రాష్ట్రపతి కానీ లేదా స్టేట్స్లో అయితే గవర్నర్ కానీ జారీ చేయడం జరుగుతుంది. ఆర్డినెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఎప్పుడు జారీ చేస్తారంటే ఆర్డినెన్స్ని ఈ పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్డినెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది మన సెంట్రల్లో అయితే. అలాగే వేరు స్టేట్స్లో అయితే ఈ శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఈ అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్డినెన్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఈ అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ఏ విధంగా అయితే జారీ చేస్తాడో దాని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123 పొందుపరచడం జరిగింది. సో వీటిని ఈ సాధారణ శాసనాలు ఏవైతే ఉంటాయో పార్లమెంట్ పాస్ చేసిన సాధారణ శాసనాలు వాటికి ఉన్నంత విలువ ఈ రాష్ట్రపతి పాస్ చేసే ఈ ఆర్డినెన్స్కి కూడా ఉంటుంది. అలాగే స్టేట్స్లో తీసుకున్నట్లయితే
ఈ శాసనసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్డినెన్స్ని గవర్నర్ జారీ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 213లో పొందుపరిచి ఉన్నారు. రాష్ట్రపతి పాస్ చేసే ఆర్డినెన్స్ని ఆర్టికల్ 123లో పొందుపరిచి ఉన్నారు. సో దీన్ని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మొత్తం సేమ్, రైట్? సో ఈ ఆర్టికల్స్ని మనం ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ గవర్నర్ రాష్ట్రాల్లో పాస్ చేసే ఈ ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఈ శాసనసభ చేసే శాసనాలు ఎంతైతే విలువ ఉంటుందో అంతే విలువ ఈ గవర్నర్ పాస్ చేసే ఈ ఆర్డినెన్స్కి కూడా ఉంటుంది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేస్తారు. అయితే దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు? ఆర్టికల్ 123. అలాగే వేరువేరు రాష్ట్రాల్లో శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆర్డినెన్స్ని జారీ చేయడం జరుగుతుంది. సో అయితే దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు? ఆర్టికల్ 213. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డినెన్స్లో ఈ శాసనసభలు పాస్ చేసే శాసనాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ రాష్ట్రపతి పార్లమెంట్ పాస్ చేసే శాసనాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఉన్నంత విలువ ఈ ఆర్డినెన్స్లు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చే రిజర్వేషన్ ఏదైతే ఉందో విద్యా ఉద్యోగ రంగాల్లో దాన్ని 14% నుంచి 27% పెంచుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్నాథ్, మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ సేత్, అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 230 సీట్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రాన్ని వచ్చేసి హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. హార్ట్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు. అలాగే వైశాల్యం పరంగా చూసినట్లయితే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఈ రాజస్థాన్ తర్వాత మన భారతదేశంలో 2వ అతిపెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్. అలాగే జనాభా పరంగా చూసినట్లయితే మన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏమిటి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, రైట్? సో ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య వచ్చేసి 29, రాజ్యసభ సీట్ల సంఖ్య 11 సీట్లు. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. సో ఈ 5 రాష్ట్రాలు కూడా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు. అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, ఫజిల్ నేషనల్ పార్క్, అలాగే సత్పుడా నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్. సో ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వచ్చేసి ఆర్చా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫెన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బోడి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే బాగ్దాడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సింగోడి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఆర్చా, ఫెన్, బోడి, బాగ్దాడా, సింగోరి. సో ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అలాగే ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి చుత్కా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ నియమితులవడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు యొక్క లీగల్ సర్వీసెస్ కమిటీ, సో దీని యొక్క ముఖ్య బాధ్యత, ఈ కమిటీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటంటే ఈ సుప్రీంకోర్టుకి వచ్చే కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో పేదలకి ఎవరైతే లాయర్లను పెట్టుకోలేని ఉంటారో, పేదలకి ఏ విధమైన న్యాయ సాయం కావాలన్నా సరే ఈ సుప్రీంకోర్టు యొక్క లీగల్ సర్వీసెస్ కమిటీ వారికి సాయం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు దానికి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది సుప్రీంకోర్టుకి. సో ఆ దరఖాస్తుల్ని ఈ కమిటీ పరిశీలించి వారికి అవసరమైన న్యాయ సాయం అనేది ఈ కమిటీ చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీలో మనం చూసినట్లయితే దీని యొక్క చైర్మన్గా ఈ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వీరిలో మూడవ ఎక్స్పీరియన్స్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో అతన్ని దీని యొక్క చైర్మన్గా నియమించడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో 3వ సీనియర్ న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ ఎన్వి రమణ. సో కాబట్టి ఇతన్ని ఈ కమిటీ యొక్క చైర్మన్గా ఇటీవల నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరిని నియమించారు? జస్టిస్ ఎన్వి రమణని నియమించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో పొందుపరిచి ఉన్నారు. సో సుప్రీంకోర్టు గురించి ఏ భాగంలో పొందుపరిచి ఉన్నారనేది కూడా మనల్ని అడగొచ్చు. 5వ భాగం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఈ సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు పొందుపరిచి ఉన్నారు. సో ఈ సుప్రీంకోర్టులో మనం చూసినట్లయితే ప్రారంభంలో న్యాయమూర్తుల సంఖ్య 7+1 ఉండేది. అంటే ప్రారంభంలో 7 న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. సో దాన్ని తర్వాత
సవరణ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30+1గా ఉంది. అంటే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో 30 మంది న్యాయమూర్తులు ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. సో ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల వేతనం గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 125లో పొందుపరచడం జరిగింది. సో దీని ప్రకారంగా ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి వేతనం వచ్చేసి 280,000 రూపాయలు. అలాగే ఇతర న్యాయమూర్తుల వేతనం 250,000 రూపాయలు. సో ఈ వేతనాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి వేతనం ప్రస్తుతం 280,000, ఇతర న్యాయమూర్తుల వేతనం 250,000 రూపాయలు. సో ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు రాజీనామా కనుక చేయాలనుకుంటే వాళ్ళ యొక్క పదవికి వారు ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. రాష్ట్రపతికి ఆ పత్రాన్ని వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఈ సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హెచ్జే కనియ. అలాగే ఈ సుప్రీంకోర్టు యొక్క 45వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. సుప్రీంకోర్టు యొక్క 46వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్. ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ కాలం వాళ్ళకి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులుగా కొనసాగవచ్చు. సో దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124(4)లో పొందుపరచడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం గురించి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు? ఆర్టికల్ 124(4). సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కోస్టారికా అధ్యక్షుడితో భేటీ అయిన ఉపరాష్ట్రపతి. సో ఇటీవల మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు ఈ కోస్టారికా దేశానికి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఈ కోస్టారికా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కోస్టారికా సంస్థల్ని మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వాటిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ కొత్త రంగాల్లో సహకారం కోసం, అలాగే సీమాంతర ఉగ్రవాదం కోసం ఈ అంశాల్లో ఈ కోస్టారికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన కార్లోస్ అల్వరాడో క్విసాడో, సో ఇది క్విసాడా, ఇతనితో మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చర్చలు జరపడం జరిగింది. సో ఈ కోస్టారికా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ కార్లోస్ అల్వరాడో క్విసాడా. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కోస్టారికా దేశానికి ఇటీవల అధికార పర్యటన కోసమై వెళ్ళింది ఎవరు? మన భారతదేశం నుంచి మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. సో ఈ కోస్టారికా సంస్థల్ని మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఇతను ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడంలో భాగంగా కొత్త రంగాల్లో సహకారం, అలాగే సీమాంతర ఉగ్రవాదం అంశాలు, ఈ రెండు అంశాల్లో కూడా వీళ్ళిద్దరూ చర్చలు జరపడం జరిగింది. ఈ కోస్టారికా అనేది ఈ సెంట్రల్ అమెరికాలో ఉండే ఒక దేశం. సో ఉత్తర అమెరికాకి అలాగే దక్షిణ అమెరికా రెండు ఖండాలకి మధ్యలో ఇది ఉంటుంది, కోస్టారికా దేశం, రైట్? సో దీని యొక్క రాజధాని వచ్చేసి శాన్జోస్, అలాగే దీని యొక్క కరెన్సీ కోస్టారికన్ కాలర్, దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ కార్లోస్ అల్వరాడో క్వెసాడా. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అతి పెద్ద వయస్కరాలుగా ఈ జపాన్ దేశానికి చెందిన కానే టనకా ఈమె ఇటీవల గిన్నీస్ రికార్డులోకి ఎక్కడం జరిగింది. సో ఈమె ఇప్పటి వరకు 116 సంవత్సరాలు వయసు కలిగి ఉంది. సో ఇటీవల వచ్చేసి ఈమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగింది. మన ప్రపంచంలోనే జీవించి ఉన్న వారిలో అతి పెద్ద వయస్కరాలుగా ఈమె నిలవడం జరిగింది. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈమె యొక్క పేరు కానే టనకా. భారత పరిశ్రమల శాఖ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గల్లా విజయనాయుడు, అలాగే భారత పరిశ్రమల శాఖ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా దాసరి రామకృష్ణ నియమితులవడం జరిగింది. భారత పరిశ్రమల శాఖ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? గల్లా విజయనాయుడు. భారత పరిశ్రమల శాఖ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దాసరి రామకృష్ణ. సో గల్లా విజయనాయుడు అలాగే దాసరి రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా ఈ భారత పరిశ్రమల శాఖ యొక్క ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా అలాగే ఉపాధ్యక్షుడిగా వీళ్ళు నియమితులవడం జరిగింది. భారతదేశంలో పురుషుల కంటే మహిళలకు 19% తక్కువగా చెల్లిస్తున్నట్టుగా ఈ శాలరీస్ అనేవి ఇటీవల ఈ మాన్స్టర్ సర్వే ఇండెక్స్ సర్వేలో తెలపడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఇక్కడ మాన్స్టర్ శాలరీ ఇండెక్స్, సో ఈ మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ సర్వేని విడుదల చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో పురుషుల కంటే కూడా మహిళలకి 19% తక్కువగా ఈ శాలరీస్ అనేవి ఇస్తున్నారని చెప్పేసి ఇది తెలపడం జరిగింది. సో భారతదేశంలో రోజుకి పురుషుల సంపాదన 242.49 రూపాయలు అయితే, అదే మహిళల సంపాదనకు వచ్చేసరికి అది 196.33 రూపాయలుగా ఉంది. సో అంటే డిఫరెన్స్ మనం తీసుకున్నట్లయితే
ఈ 46.19 డిఫరెన్స్ అనేది ఉంది. అంటే ఈ మహిళల కంటే పురుషులు ప్రతిరోజు కూడా 46.19 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారు. సో ఈ విధంగా ఈ శాలరీ డిఫరెన్స్ అది డిఫరెన్స్ అనేది పురుషులకి మహిళలకి మధ్య ఉంది. అంటే మన భారతదేశంలో పురుషులు ఎక్కువగా ఎర్న్ చేయడం జరుగుతుంది మహిళలతో పోల్చుకుంటే. సో దీనికి సంబంధించి మాస్టర్ శాలరీ ఇండెక్స్ సర్వేని ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో ఇది 2019 సంవత్సరానికి సంబంధించి, అలాగే 2018 సంవత్సరంలో ఈ రిపోర్ట్ని ఈ సర్వేని మనం చూసినట్లయితే మన భారతదేశంలో పురుషుల కంటే మహిళలకి 20% తక్కువగా చెల్లించున్నారని చెప్పేసి ఇది తెలపడం జరిగింది. సో ఇప్పుడు కేవలం 1% మాత్రమే తగ్గి ఇది 19% రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీరి మధ్య ఎలాంటి ఈ జెండర్ పే గ్యాప్ అనేది లేదు. అంటే ఈ శాలరీస్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు, అందరికీ ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ గ్యాప్ ఎక్కడొస్తుందంటే ముఖ్యంగా ఈ స్కిల్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఈ స్కిల్డ్ ఉమెన్ అక్కడికి వెళ్ళేసరికి 20% డిఫరెన్స్ అనేది వీళ్ళలో రావడం జరుగుతుంది పురుషులకి మహిళలకి. అంటే పురుషులు 20% ఎక్కువ ఎర్న్ చేయడం జరుగుతుంది. అలాగే హైలీ స్కిల్డ్ ఆక్యుపేషన్స్కి వచ్చేసరికి అక్కడ పురుషులు మహిళలతో పోల్చుకున్నట్లయితే 30% ఎక్స్ట్రాగా ఎర్న్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సర్వేలో తెలపడం జరిగింది. అలాగే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన తర్వాత పురుషులు మహిళల కంటే కూడా 15% ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారని చెప్పేసి దీంట్లో తెలపడం జరిగింది. సో ఈ సర్వే యొక్క టైటిల్ వచ్చేసి ఉమెన్ ఆఫ్ ఇండియా ఐఎన్సీ అని చెప్పేసి ఈ monster.com ఈ సర్వేకి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఈ సర్వే చేసింది monster.com. ఈ సర్వే టైటిల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఐఎన్సీ. సో దీని ఇది ఈ సర్వే ప్రకారంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో మహిళల కంటే పురుషుల కంటే మహిళలకి ఎంత తక్కువ ఈ మనీ అనేది శాలరీ అనేది ఇస్తున్నారు, 19% తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రధాని యొక్క ఎంపిక చేయబడిన ప్రసంగాలు. సో మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ 2014 జూన్లో ఇతను ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతని యొక్క ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాల్ని మొత్తాన్ని కలిపి మొత్తం 5 వాల్యూమ్స్గా చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఈ బుక్స్కి నేమ్ పెట్టి వీటిని ఇటీవల మన భారతదేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. సో ఈ బుక్స్ యొక్క నేమ్ వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్. సో ఇవి మొత్తం 5 వాల్యూమ్స్లో వీటిని రిలీజ్ చేయడం జరిగింది. వీటిని హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా వీటిని విడుదల చేయడం జరిగింది. సో ఈ బుక్స్ని తీసుకువచ్చింది వచ్చేసి పబ్లికేషన్స్ డివిజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీటిని పబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చేసి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన 1857 నుండి 1947 భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల నిఘంటువు. సో మన భారతదేశంలో ఈ 1857 నుంచి 1947 వరకు ఎవరైతే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులు ఉంటారో వీరి యొక్క నిఘంటువుని ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో విడుదల చేయడం జరిగింది. సో మొత్తం ఇవి కూడా 5 వాల్యూమ్స్ ఈ డిక్షనరీస్ అనేది విడుదల చేయడం జరిగింది. సో వీటిని విడుదల చేసింది మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో వీటిని ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో ఈ పుస్తకం మనకి చాలా ఇంపార్టెంట్. 1857 నుంచి 1997 భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల నిఘంటువు ఈ పుస్తకాల పేరు. సో మొత్తం ఈ 5 వాల్యూమ్స్ని వీటిని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా 1 మినిట్ స్పెండ్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మన తెలుగు యాస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.